ఏపీ న్యూస్, నేను వైష్ణవి. ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటనపై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన ఖచ్చితంగా మానవ చర్యనని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని, దేశద్రోహం కింద కేసులు పెడతామని హెచ్చరించారు. బ్యారేజీని దెబ్బతీసే ఉద్దేశంతో కావాలనే బోట్లు కొట్టుకొచ్చేలా చేశారని విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయన్నారు. వైఎస్ జగన్ పై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి 5 ఊళ్ళు నామరూపాలు లేకుండా చేశారు అని ఆరోపించారు. పడవలతో ప్రకాశం బ్యారేజీ కూల్చేసి విజయవాడతో పాటు లంక గ్రామాలను ముంచేసి లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని ట్వీట్ చేశారు. ప్రకాశం జిల్లాకి చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత చంద్రబాబును కలవాలి అని చూసినా అది సాధ్యపడలేదు. వరద బాధితులకి తాజాగా 50 లక్షల విరాళం అందించేందుకు ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అన్ని విషయాలు తనకు తెలుసని, త్వరలో ఓసారి మాట్లాడుదామని సీఎం సిద్ధార్థతో చెప్పారు అని టాక్. దీంతో టీడీపీలో సిద్ధా చేరేందుకు లైన్ క్లియర్ అయిందని భావిస్తున్నారు. తెలంగాణకు 6.85 లక్షల కోట్లకి పైగా అప్పు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర పన్నులో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాని 41 నుంచి 50% పెంచాలి అని కోరారు. ఈ డిమాండ్ నెరవేర్చితే దేశాన్ని $5 trillion ఎకానమీగా మార్చాలి అన్న ప్రధాని మోదీ ఎంచుకున్న లక్ష్యానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. ప్రజాభవన్లో జరుగుతున్న 16వ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, తమ రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యత గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు రానున్న 5 ఏళ్లలో 5,000 సైబర్ కమాండోలను శిక్షణ ద్వారా సిద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ప్రపంచంలో జరిగే ఆన్లైన్ లావాదేవీలు 46% భారత్లోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. సైబర్ ప్రపంచాన్ని సురక్షితంగా మార్చవలసిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా వినియోగాన్ని పిల్లలకి దూరంగా ఉంచాలి అని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ భావిస్తున్నారు. ఇందుకు గాను సామాజిక మాధ్యమాల వినియోగానికి కనీస వయసు చట్టం తీసుకురానున్నారు. కనీస వయో పరిమితి 14 నుంచి 16 సంవత్సరాల పిల్లలకు అమలవుతోంది అని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే ప్రపంచంలోనే సోషల్ మీడియాపై వయో పరిమితి విధించి దేశంగా ఆస్ట్రేలియా నిలుస్తుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 2 జాబితాను బీజేపీ ప్రకటించింది. 21 మంది అభ్యర్థులతో కూడిన లిస్టును రిలీజ్ చేసింది. తొలి జాబితాలో 76 మంది అభ్యర్థులను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. కాంగ్రెస్ 2 జాబితాలు విడుదల చేయగా ఆప్ కూడా 20 మందితో సోమవారం తొలి జాబితాని ప్రకటించింది. హర్యానాలో 5 అక్టోబర్ పోలింగ్ జరగనుంది. 8 అక్టోబర్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆర్సీబీ కెప్టెన్ గా యంగ్ ప్లేయర్ రజత్ పాటిదారు నియమించనున్నట్లు తెలుస్తోంది. మెగా ఆక్షన్ కు ముందు కోహ్లీ, విల్ జాక్స్ రజత్ పాటిదారులను ఆర్సీబీ రిటైర్ చేసుకుంటుంది అని సమాచారం. డూప్లెసిస్ తో పాటు ఆసిస్ విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ సైతం వేలంలోకి విడిచిపెట్టాలి అని ఆర్సీబీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొట్రాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో దేవర ప్రీ సేల్స్ స్టార్ట్ చేయగా 8.2 కోట్ల మార్క్ ను దాటేసి సంచలనం రేపింది. దీంతో ట్రైలర్ రిలీజ్ కి ముందే $1 మిలియన్ క్లబ్ లోకి చేరిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.